సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. మొత్తంగా 11 ఏరియాల్లో 84 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం 11 కౌంటింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ కట్టారు. ప్రధానంగా కాంగ్రెస్ అనుబంధ ఐఏఎస్టీయూసీ, సిపిఐ అనుబంధ ఏఐటియుసి మధ్య పోరు రసవత్తరంగా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేందర్ కొత్తగూడెం నుంచి అందిస్తారు. మహేందర్, అనుశ్రీ, మరికొద్ది సేపట్లో సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. ఇప్పటివరకు 86% పోలింగ్ నమోదైంది. మొత్తం 34,500 మంది కార్మికులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి అంటే మరి కొద్దిసేపు సమయం ఉన్న నేపథ్యంలో 90% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది కూడా సింగరేణికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 6 సార్లు సింగరేణి గుర్తింపు సంఘం సంబంధించి ఎన్నికలు జరగగా ఇందులో 3 సార్లు ఏఐటీసీ గెలిచింది, 2 సార్లు టీబీజీకేఎస్సీ గెలవగా, ఒకసారి ఐఎన్టీయూసీ గెలిచింది. 2012 సంబంధించిన కూడా టీబీజీకేఎస్సీ గెలవడం జరిగింది. తర్వాత 2017లో కూడా టీబీజీకేఎస్సీ గెలిచింది. 2 సార్లు టీబీజీకేఎస్సీ గెలవడంతో కూడా టీబీజీకేఎస్సీ యూనియన్ అనేది కొంత బలోపేతం అవుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఐఎన్టీయూసీ సంబంధించి కూడా ఇక్కడ పాగేయడానికి కూడా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంది. దానిలో భాగంగానే వాళ్ళు హోరాహోరీకి సంబంధించి ప్రచారం చేశారు. మొత్తం 11 ఏరియాలు సింగరేణి మొత్తం జోన్ పరిధిలో ఉన్నటువంటి 11 ఏరియాల సంబంధించి కూడా విస్తృతంగా వాళ్ళు పర్యటించడం జరిగింది. హామీలు కూడా 6 గ్యారంటీ సంబంధించిన హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీ సంబంధించిన హామీలతో కూడా కార్మికుల సంబంధించి కూడా వారి వైపు ఖచ్చితంగా గెలిస్తే ఐఎన్టీయూసీ ఉంటుందని ఒక భరోసా కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే ఐఎన్టీయూసీ కూడా చాలా గెలుపుపై ధీమాతో ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇటు ఏఐటీయూసీ కూడా వాళ్ళు కూడా చాలా ధీమాతోనే ఉన్నారు. ఏఐటీయూసీ కూడా ఖచ్చితంగా తామే గెలుస్తామనేది కూడా వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఆ పోలింగ్ సరళిని బట్టి చూస్తే మాత్రం ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ మధ్య హోరాహోరీగా సాగినట్లు తెలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి మాత్రం కొంత మణుగూరు ఏరియాలో మాత్రం టీబీజీకేఎస్సీ కొంత ప్రభావం చూపించినట్లు కూడా తెలుస్తుంది. మిగతా ఏరియాలు దానికి సంబంధించి చూస్తే సత్తుపల్లి, అదేవిధంగా ఇల్లందుతో పాటుగా కొత్తగూడెం ఏరియాలో మాత్రం ఇక్కడ ఐఎన్టీయూసీ అదేవిధంగా ఏఐటీయూసీల మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. అదేవిధంగా ఇటు మిగతా సంబంధించిన రామగుండం సంబంధించిన ఏరియాలో కూడా అక్కడ కూడా ఐఎన్టీయూసీ సంబంధించి కూడా ఎక్కువగా ప్రభావం చూపించినట్టు కూడా ఐఎన్టీసీ నాయకులు సంబంధించి కొంత ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాత్రం ఈసారి అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా కూడా ఈ 2 యూనియన్లు పోటాపోటీగా సంబంధించి ప్రచారం నిర్వహించాయి. ఐఎన్టీసీ సంబంధించి కూడా ఇక్కడ మంత్రులు ఖమ్మం ఉమ్మడి జిల్లా సంబంధించి చూస్తుంటే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సంబంధించి కూడా మొత్తం సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో కూడా పూర్తిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పూర్తిగా ప్రచారం సంబంధించి నిర్వహించారు. అన్ని జోన్లు ఇటు ఇల్లందుతో పాటుగా సత్తుపల్లి, అదేవిధంగా మణుగూరు, కొత్తగూడెం సంబంధించిన ఏరియాలో కూడా విస్తృతంగా పర్యటించడం జరిగింది. వారికి కూడా ఒక భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఐఎన్టీయూసీ పక్షాన కార్మికులు నిలబడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్మికులకు మేలు చేసే విధంగా చేపడతామని, 6 గ్యారంటీ సంబంధించిన స్కీములు కూడా అమలు చేస్తామని కూడా వారికి కూడా స్పెసిఫిక్గా కొన్ని గ్యారంటీల సంబంధించి ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కార్మికులకు సంబంధించి భరోసా ఇచ్చారు. అదేవిధంగా మొత్తం 11 ఏరియాల పరిధిలో చూసుకుంటే మొత్తం అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యేలు కూడా విస్తృతంగా అక్కడ స్థానికంగా పర్యటించారు. అక్కడ ఐఎన్టీసీ సంబంధించి గెలుపు కోసం కూడా వాళ్ళు కూడా పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏఐటీసీ సంబంధించి చూస్తే ఇది సిబిఐ అనుబంధ సంస్థ సంబంధించి ఉంది. ఇక్కడ కూనలేని సాంబశివరావు కూడా ఏఐటీసీ సంబంధించిన అక్కడ యూనియన్ గెలుపు కోసం ఆయన కూడా పనిచేయడం జరిగింది. మొత్తం వాళ్ళు కూడా ఒక ధీమా సంబంధించి వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ సంబంధించి తమకే ఓట్ల శాతం వస్తుంది, ఖచ్చితంగా తామే గుర్తింపు సంఘ హోదా అనేది వస్తుందన్నది కూడా ఏఐటీసీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఓవరాల్గా పోలైన ఓట్లలో మెజార్టీ సంబంధించి ఏ యూనియన్కి ఎక్కువగా ఓట్ల శాతం సంబంధించి వస్తుందో ఆ యూనియన్కి కూడా గుర్తింపు సంఘం ప్రాధాన్యత సంబంధించి కల్పిస్తారు. దీంతో వారే గెలిచినట్లుగా సంబంధించి నిర్ధారిస్తారు. దీంతో మరికొద్ది సేపట్లో 7 గంటలకు కూడా పోలింగ్ కౌంటింగ్ సంబంధించి ప్రారంభం కానుంది. అర్ధరాత్రి 10 గంటల వరకు కూడా కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 3 గంటల పాటు కూడా కౌంటింగ్ జరగనుంది. ఎక్కువగా ఓటర్లు ఉన్న కార్మికులకు సంబంధించిన ఏరియాలో మాత్రం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మందమరి ఆ ఏరియాలో మాత్రం కొంత ఆలస్యం కానుండగా ఇటు సత్తుపల్లి, అదేవిధంగా ఇల్లందుకు సంబంధించిన ఏరియాలో మాత్రం మొదటి గంటల్లోనే ఈ పూర్తిగా ఫలితాలకు సంబంధించి వెల్లడయ్యే అవకాశం
అవకాశం లేదు. ఫలితాలకు సంబంధించి కూడా వారు కూడా యూనియన్లు, ప్రధాన యూనియన్లు కూడా ఒక ధీమాతో ఉన్నాయి. వారు కూడా ఒక సర్వత్ర సంబంధించి వ్యక్తం చేస్తున్న ఆసక్తి సంబంధించి వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ఈ ఎన్నికలు అనేటివి చాలా వరకు ఐఎన్టీయూసీకి చాలా కీలకంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత రెండు ఎన్నికల్లో టీబీ కేసు పూర్తి స్థాయిలో ప్రభావం చూపించిన నేపథ్యంలో ఇప్పుడు ఐఎన్టీయూసీ సంబంధించి గెలిస్తే ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ సంబంధించి మెజార్టీ పార్లమెంటు స్థానాలు గెలవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి భావిస్తుంది. దానిలో భాగంగా ఆ దిశగానే వాళ్ళు భారీ స్థాయిలో హామీలు ఇవ్వడం జరిగింది. ఇటు టీబీజీ కేసు మాత్రం ఈసారి కొంత నామమాత్రంగానే వాళ్ళు ప్రచారం సంబంధించి కొనసాగించారు. వారు కేవలం ఒకటి రెండు సంబంధించిన ఏరియాలో మాత్రమే ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి నిమిషంలో కూడా టీబీజీ కేసు కొంత దూకుడు తగ్గిన నేపథ్యంలో అవి అనుకూలంగా ఏఐటీయూసీకి కొంత అనుకూలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో మనం చూసుకుంటే ఐఎన్టీయూసీకి ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. ఈసారి మాత్రం ఐఎన్టీయూసీ ఏఐటీసీ రెండు యూనియన్ల మధ్య మాత్రం హోరాహోరీగా సంబంధించి పోరు నడిచిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది మాత్రం మరి కొద్ది గంటల్లో తేలనుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ మహేందర్.